సవాళ్ల పర్వం ఇంకా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి వెళ్ళి సవాళ్ళు ప్రమాణాల వరకు వెళ్ళాయి మొన్న తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అలిపిరి దగ్గర ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా దమ్ముంటే తాడేపల్లి నుంచి రెండు అంటూ ఒక సవాల్ విసిరారు టీడీపీ జాతీయ కార్యదర్శి జాతీయ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు అయితే ఆ సవాల్కి ఆ స్థాయి నుంచి సమాధానం రాకపోయినా ఎమ్మెల్యేల స్థాయి నుంచి ఆల్రెడీ దానికి ఒక సమాధానం వచ్చింది సవాలు విస్తురారు అయితే ఈసారి తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కొన్ని కొన్ని సందర్భాలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఎందుకంటే స్థానికంగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఆయన కొన్ని సవాళ్ళు విసిరారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అదే నేపథ్యంలో నారా లోకేష్ గారు కాదు నేను ఆ స్థాయికి తగ్గ వ్యక్తిని కాదు నేను చంద్రబాబు గారికి సవాళ్ళు విసురుతానున్నాను దమ్ముంటే అదే వెంకన్న సాక్షిగా అదే అలిపిరికి నేను వస్తాను అదే వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక సవాలు విసిరారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇసక్క విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఇసుక విషయంలో ఎక్కడ అన్యాయం జరగలేదు ఎక్కడ అక్రమం జరగలేదు అని చెప్పి మీరు ఒక ప్రమాణం చేయగలరా వెంకన్న సాక్షిగా ఈ సవాల్ను స్వీకరించే దమ్ముందా అంటూ ఆయన ఒక సవాల్ విసిరారు అదే నేపథ్యంలో నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఆయన మరొక సవాల్ విసిరారు ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తాను అంటూ ఇప్పుడు కాకాను గోవర్ధన్ రెడ్డి గారు విసిరిన సవాలు ఏదైతే ఉందో అది ఒక సంచలనంగా మారింది ఇది కూడా ఒక లైట్ తీసుకుంటారా రాజకీయ సవాళ్ళుగానే తీసుకుంటారా కాకపోతే ఏంటంటే ఇక ప్రమాణాలు సవాళ్ళ దగ్గర నుంచి ప్రమాణాలు ఇంతకుముందు సవాల్ చేస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం లేదంటే నా పదవులు చేస్తాను రాజీనామా ఎంతవరకు ఉండేవి కానీ ఇక్కడ ఏంటంటే దైవ ప్రమాణాలు దేవుడి సాక్షిగా మీరు ప్రమాణం చేస్తారా వెంకట సాక్షిగా ప్రమాణం చేస్తారా అనేది అంటే సెంటిమెంట్తో కొట్టడం ప్రజల్లో కూడా అంత ధైర్యం ఉందా అది చేసి ఇంతకుముందు ఏంటి ఏదైనా డిబేట్కి వెళ్దాం రండి ఒక టీవీలో చర్చలో కూర్చుందా రండి చర్చించుకుందాం రండి ఇలా ఇప్పుడు ఆ స్థాయి మించిపోయింది డైరెక్ట్గా దేవుడితోనే గేమ్స్ ఆడేస్తున్నారనుకోవాలో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఏకంగా దేవుడి దగ్గరే ప్రమాణాలు దేవుడి దగ్గరే సవాళ్ళు ఇప్పుడు అదే జరుగుతోంది మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సవాల్ని టీడీపీ స్వీకరిస్తుందా దీనికి చంద్రబాబు గారు మాట్లాడతారా స్పందిస్తారా ఏంటనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి